Hi friends, welcome to my kitchen. Chicken pepper dry. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. స్పైసీ స్పైసీగా కారం కారంగా 1 kg చికెన్ తీసుకుని నీట్గా ఉప్పు పసుపుతో వాటర్లో వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియన్స్ ఏం కావాలో చూద్దాం. 1/2 lemon, ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి, 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయల్ని బారుగా కట్ చేసుకోవాలి. ఇంకొక పక్కన స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 2 to 3 spoons ఆయిల్ని వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కల్ని మనము కాగిన నూనెలోకి వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని మనము కొద్దిసేపు వేగనివ్వాలి. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే అంత కర్రీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాము. ఉప్పు ఫస్ట్ మనం కొద్దిగా వేసుకుంటేనే బెటర్, తగ్గితే ప్రాబ్లం ఏముంది, చివర్లో కూడా వేసుకోవచ్చు. అదే ఉప్పు ఫస్ట్ ఎక్కువ అయితే కర్రీ అంతా పాడయ్యి ముందు మనం చేసే వాళ్ళము చాలా డిసప్పాయింట్ అయిపోతాము. ఇప్పుడు దీంట్లోకి 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ కలుపుకుని ఆ తర్వాత చిటికెడు పసుపుని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయి ఉంటాయి, ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసి కలుపుకుంటా ఉన్నాం కాబట్టి చాలాసేపే అయ్యింది. ఇప్పుడు వేగిన ఉల్లిపాయ ముక్కల్లో రెడీగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయ ముక్కల్ని ఎలా కొద్దిసేపు వేగనిచ్చామో అలానే చికెన్ ముక్కల్ని కూడా పచ్చివాసన పోయేదాకా మనము ఒకసారి కలుపుకుంటూ వేగనివ్వాలి. ఆ తర్వాత మనము ఒక మూతతో 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి మూతని క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి కొద్దిసేపు మళ్ళీ కలుపుకుని నీరు వచ్చేసి ఉంటుంది, ఎందుకంటే చికెన్లో ఉన్న నీరు అంతా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత 1 spoon చికెన్ మసాలా పౌడర్ అలానే 1.5 spoon ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ కొద్దిసేపు కలుపుకుని ఇప్పుడు ఎక్కువసేపు కాకుండా 5 నిమిషాల పాటు మూతని వేసి క్లోజ్ చేసుకోవాలి, స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూతని ఓపెన్ చేసి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ ముక్క, ఆ 1/2 lemonలో 1/2 slice లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటది, పెప్పర్ పౌడర్. పెప్పర్ చికెన్ డ్రైకి మెయిన్ పెప్పర్ లేకపోతే ఎలా, 2 to 3 spoons పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఈసారి 2 నిమిషాలు చాలు, మళ్ళీ మూత వేసి క్లోజ్ చేసుకుని ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయింది. ఎంత చక్కగా పెప్పర్ చికెన్ డ్రై రెడీ. చూసారా, వాటర్ అస్సలు లేదు, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటే చాలు, కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఎమ్మీ స్పైసీ కారంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పెప్పర్తో చేసే ఏ ఫుడ్ అయినా మనం ఖచ్చితంగా తీసుకోవాలి, పెప్పర్తో చేసే రసము, ఏ కర్రీ అయినా. ఎందుకంటే గొంతు కొంచెం ఇచ్చింగా లేకపోతే కోల్డ్ చేసినప్పుడు ఈ పెప్పర్ అనేది మన గొంతులోకి వెళ్తే దెబ్బకన్నీ పోవాల్సిందే. చూసారు కదా నేను చేసిన పెప్పర్ చికెన్ డ్రై. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.